దేవుని స్తోత్రం. మీ అందరికి నా వందనాలు అండి. ఇప్పుడు రెవరెండ్ పి దేవదానం అయ్య గారు దేవుని వాక్యాన్ని ప్రసంగిస్తున్నారు కాబట్టి మనందరం శ్రద్ధగా విందాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుని సన్నిధిలో ఈ సమయమున మనందరమును దేవుని యొక్క వాక్య భాగమును ధ్యానించుకొనుటకు సిద్ధపడదాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, వందనాలు. మరొకసారి వాక్య భాగాన్ని అందించుటకు మీరు మాకు కలుగు చేసిన కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నా. ఈ ఛానల్ ద్వారాగా ఎందరైతే ఈ మాటలు వినుచున్నారో ఆత్మీయముగా వాళ్ళందరినీ కూడా బలపరచమని, మహిమ ఘనత కీర్తి మీరే కలిగి ఉండమని యేసునామను బట్టి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖన వాక్య భాగములో ఈ దినమున నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నటువంటిది, మానవుని యొక్క జీవితంలో రకరకాల ఉంటున్నటువంటి అతిశయములు మనకు కనబడుచు ఉంటున్నవి. లోకంలో మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఎన్నెన్నో విధమైనటువంటి రీతులలో అతిశయాలు ఈనాడు నేడున్న సమాజంలో మనకు కనబడుచూ ఉంటున్నవి. అతిశయిస్తున్నటువంటి వారిని మనము ఎందరినో చూస్తూ ఉంటున్నాం. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, కానీ సమాజంలో బహు ప్రజలు అతిశయిస్తున్నటువంటి వారు మనకు కనబడుచున్నారు. ఒకటి సంఘములలో కానీ సమాజములలో కానీ, అలాగనే ప్రజలలో కానీ, అదే ప్రకారముగా వ్యక్తిగతముగా కానీ ఎన్నో రీతులలో అతిశయించదయ్యున్నట్టు వారు ఎందరో మనకు ఉన్నారు మన ముందు. కానీ అతిశయిస్తూ ఉంటున్నట్టు వారిని గురించి నేను మీకు ఈ సమయమున తెలియజేస్తూ ఉంటున్నాను. నా మూలాంశము అతిశయించుట. ఇది వాక్య మూలాంశం. బైబిల్లో ఎవరెవరు అతిశయించారు, దేని కొరకు అతిశయించారు, ఎందుకొరకు అతిశయించారు, ఒకవేళ బాగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి అతిశయించినటువంటి వారు ఏవైపోయి ఉన్నారు, క్రీస్తు కొరకు అతిశయించినటువంటి వారు ఏ ఆశీర్వాదములు వారు పొందుకున్నారు, ఇది ఈ సమయమున నేను మీకు తెలియజేయని ఉన్నటువంటి సబ్జెక్టు. కనుక మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి, ఆశీర్వాదములు పొందాలని మా యొక్క అభిలాష. పరిశుద్ధ గ్రంథములో యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచనాలను చూస్తూ ఉంటున్నప్పుడు ప్రవక్త అయినటువంటి యిర్మీయా మొదటగా మనకు ఈ వాక్య భాగాన్ని ఇలాగున తెలియజేస్తూ ఉంటున్నారు. యిర్మీయా రెండు విధములైనటువంటి ప్రజలకు ఆయన ప్రవక్త. ఒకటి యూదులకును, రెండవది ఇశ్రాయేలులకును ఆయన ప్రవక్త అయి ఉంటున్నారు. కనుకనే యూదా ప్రజలకును ఇశ్రాయేలులకును ఆయన అందిస్తున్నటువంటి తెలియజేస్తున్నటువంటి ప్రవచన మూలముగా వాక్య భాగము ఏమనగా మనము గమనిస్తూ ఉంటున్నప్పుడు యెహోవా ఏలాగునా చలవిచ్చుచున్నాడు. కనుకనే ఇక్కడ ఒక జ్ఞానవంతుడు కనబడుతూ ఉంటున్నాడు. ఆ జ్ఞానవంతుడు తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు అని చెప్పనని కనబడుతుంది. రెండవది అంటున్నాడు కదా శూరుడు, బలవంతుడు. అలాగనే తన బలవంతుడై ఉంటున్నటువంటి శూరుడై ఉన్నటువంటి బలవంతుడు తనకున్నటువంటి బలమును బట్టి, తనకున్నటువంటి మరి ఉన్నతమైనటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి, తాను కలిగి ఉన్నటువంటి ఆ జీవిత విధానమును బట్టి అతిశయించకూడదు అని చెప్పనని అంటున్నాడు రెండవ విషయము. మూడవది మనం చూస్తే ఐశ్వర్యవంతుడు. లోకంలో చాలామంది ఐశ్వర్యవంతులు ఉన్నారు. ఈ ఐశ్వర్యవంతులు తనకున్నటువంటి స్థితిని బట్టి, స్టేటస్ని బట్టి, తనకున్నటువంటి డిగ్నిటీని బట్టి, తనకున్నటువంటి హోదాను బట్టి, తనకున్నటువంటి పరిస్థితులను బట్టి, ఓ నేను బలవంతుడిని, నేను ఘనవంతుడిని, నేను ధనవంతుడిని, నేను ఐశ్వర్యవంతుడిని, నాకేమిటి అని చెప్పనని అనుకొని అతిశయించుట మంచిది కాదు అని ప్రవక్త అయినటువంటి యిర్మీయా ద్వారాగా తెలియజేస్తూ ఉంటున్నాడు. తర్వాత కనుకనే ఆ నాలుగవది చెబుతూ ఉంటున్నటువంటి మాట ఏమిటంటే, అతిశయించదయ్యున్నట్టు వాడు దేనిని బట్టి మనం అతిశయిస్తూ ఉండాలి లోకంలో, భూమి మీద కృపను చూపుచు నీతిని న్యాయమును
జరిగించనయ్యుంటున్నా యహోవాను బట్టియే. యహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుచున్నట్టుండి దానిని బట్టియే అతిశయించవలను. ఆ విధమయ్యుంటున్నటువంటి ఆలోచన అనుభవము తత్వము కలిగినటువంటి వారి యందు దేవుడు ఆనందించనయ్యున్నటువంటి వాడు. భూమి మీద ఎవరు నీకు కృప చూపిస్తున్నారు? భూమి మీద ఎవరు నిన్ను గణపరుస్తున్నారు? భూమి మీద ఎవరు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి, అనగా మరి గొర్రెలను మేపుచూ ఉంటున్నటువంటి దావీదును దేవుని బిడ్డలరా గొర్రెల యొద్ద నుండి అలాగనే ఉన్నతమైనటువంటి రాజ్య సింహాసనము అనుగ్రహింపచే వరకును ఏ దేవుడైతే దావీదును హెచ్చింపచేసి గణపరిచి బలపరిచి ఉంటున్నాడు. అందుకని భూమి మీద కృప చూపుచ్చు దావీదును అంతగా హెచ్చింపచేసి ఉంటున్న దేవుని యందు హెచ్చించబడుతూ ఉండాలి, అతిశయిస్తూ ఉండాలి. ఒకసారి ఒక భక్తుడు అన్నాడు, నా అతిశయము నీవే ప్రభువా అని చెప్పనని అన్నాడు. మనకు లోకంలో ఏదియును మన దేనిని చూసి మనం అతిశయించకూడదు. సమాజంలో మనం చూస్తే కొంతమంది చూసుకొని అతిశయించినటువంటి వారు ఉన్నారు. వారిలో మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ మనకు నేర్పుతూ ఉంటున్నటువంటిది గొలియాత్. గొలియాత్ శూరుడు, బలశాలి, యుద్ధ వీరుడు, అలాగనే పౌరుషం కలిగినటువంటి వాడు, విరవీగుచూ ఉంటున్నటువంటి వాడు. అటువంటి గొలియాత్ యొక్క విషయంలో గొలియాత్ అతిశయించి ఉంటున్నాడు దావీదును చూసి. కానీ అతని యొక్క గొలియాత్ యొక్క అతిశయము ఒక్క నిమిషంలో దేవుని బిడ్డలరా అతడు కిన్నుడైపోయి పడిపోయి చనిపోయి ఆ విధమై ఉన్నటువంటి రీతుల్లో ప్రాణమును మరి గాలిలో కలిపివేయబడి ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. దావీదును చూసి నేను మరి కుక్కనా కర్రను తీసుకుని వస్తున్నావు అని చెప్పి నేను ఎలాగున హేళన చేసి ఉంటున్నాడు. కానీ అతడు బలశాలను అతిశయించాడు. యూరుడు, వీరుడు, శూరుడు, యుద్ధవీరుడు, అన్నిటిలో ఆరితేరినటువంటి వాడు గొలియాతు. తన అతిశయము ఎన్ని నిమిషములలో ఉండలా, మన అతిశయాలు కూడా అదే విధమైనటువంటి రీతులలో కనబడుతుంది. అందుకని 26 అతిశయించువాడు తన జ్ఞానమును బట్టి, తన తెలివిని బట్టి, తన శూరత్వాన్ని బట్టి, తన పౌరుషత్వాన్ని బట్టి, తనకున్నటువంటి హోదాని బట్టి అతిశయించకూడదు. భూమి మీద కృప చూపుతున్నటువంటి దేవుని బట్టి కేవలము నీవు అతిశయిస్తూ ఉంటూ ఉండాలి. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నట్లయితే బైబిల్లో మరొకడు మనకు కనబడుతున్నాడు అతిశయిస్తున్నటువంటి వాడు. ఈ అతిశయిస్తూ ఉంటున్నటువంటి ఆయన యొక్క జీవితములలో దేవుని బిడ్డలరా సంసోను మనకి కనబడుతున్నాడు. సింహమును చీల్చినటువంటి సంసోను అతిశయించాడు. దాగోను గుడిలో గుడ్డివాడైపోయి అంధుడైపోయి ఒక డెలీలా చేతిలో చిక్కుకొని గుడ్డివాడైపోయి అంధుడైపోయి కళ్ళు తీసివేయబడి తల గొరిగించి పరిస్థితులలో ఆ స్థితిలో అతడు దాగోను గుడిలో కనబడుచూ ఉంటున్నాడు. ఒకప్పుడు అతిశయించాడు, సింహాన్ని చీల్చినటువంటి వాడును నేను అని చెప్పి అనుకున్నాడు. కానీ దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క దయను బట్టి ఇదంతా కూడా ఈ విధంగా నేను చేస్తున్నాను, ఆయన చలవలేనిది, దయలేనిది, కృపలేనిది అని చెప్పిన అతడు భావించుకొనలేకపోయి ఉన్నాడు. అంధుడైపోయి ఉంటున్నాడు, గుడ్డివాడైపోయి చనిపోయాడు. అతిశయించినటువంటి వారందరూ. మూడో వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్లో దానియేలు గ్రంథంలో మనకు కనబడుతుంది. న్యాయాధిపతుల గ్రంథం మనం చదువుకున్నాం, అలాగనే దేవుని సన్నిధిలో మొదటి మరి సమూయేలు గ్రంథం 17:44 మనం చదువుకున్నాం. దానిని బట్టి వీరందరూ కూడా ఇలాగున అతిశయించినటువంటి వారు. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు అలుచున్నట్టు ఒక ఆయన మనకు కనబడుతున్నాడు. ప్రపంచ మేధావి, ప్రపంచం అంతటిని కూడా జయించినటువంటి జయశీలుడు, విజయ వీరుడు. అలాగనే బబులోను చక్రవర్తి, బబులోను మహారాజు నెబుకద్నెజరు ప్రపంచ ఖ్యాతి కలిగినటువంటి వాడు, చరిత్రలో ఎక్కినట్టు వాడు ప్రపంచ చరిత్రలో నెబుకద్నెజరు, బబులోను మహారాజు.
అతడును అతిశయించాడు. అతడును అతిశయించేసి తనకున్నటువంటి జ్ఞానాన్ని, తనకున్నటువంటి తెలివిని, తనకున్నటువంటి స్థితిని చూసుకొని అతిశయించి తనకు ఏమైపోయాడో తెలుసా? ఆయన యొక్క అతిశయము అడవికి పంపించి గడ్డి మేయించి ఉంటున్నాడు దేవుడు. ఈ రోజుల్లో కూడా చాలామంది వక్తలైనా, ప్రవక్తలైనా, సేవకులైనా, బోధకులైనా, పరిచారకులై ఉన్నప్పటికీ, అలాగనే సింగర్స్ అయినా, పాటకారులయ్యున్నా, ఆటకారులయ్యున్నా, నేర్పరితనం కలిగినటువంటి వారయ్యున్నా, ఎందరెందరో అతిశయిస్తున్నారు. నేను పాట పాడగలనని పాట పాడుచున్నటువంటి వారికి ఆ విధమైనటువంటి అతిశయం. నేను నైపుణ్యత కలిగినటువంటి వాడనని ఆ విధమైనటువంటి అతిశయం. అందుకని నీ పాటకాడు అయి ఉన్నా, ఆటకాడు అయి ఉంటున్నా, ఈ వేటకాడు అయి ఉంటున్నా, నీ అతిశయము కొంచెము చేపే జాగ్రత్త. కృపద చూపుచున్నటువంటి దేవుని బట్టి నేను నీవు దేవునికి అప్పగించుకుంటూ ప్రభువా అని చెప్పి ఆయన సన్నిధిలో మనలను మనము రిక్తులుగా ప్రార్థన చేయవలసినటువంటి విధానము పరిశుద్ధ లేఖన వాగ్దానము మనందరికను ఈ విధముగా కనబడుచు ఉంటున్నది. పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తూ మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనమును మనము చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం పౌలు గారు అంటున్నాడు కొరింథీ సంఘానికి, గలతీ సంఘానికి, దెసలోనికే సంఘానికి, దేవుని బిడ్డలారా, ఆయన పత్రికలు రాస్తూ ఆ పత్రికలలో ఆయన ఆ సంఘాలను ఏమని హెచ్చరిక చేస్తూ ఆయన కోరుచూ ఉంటున్నాడంటే, మీరు అతిశయపడుట మంచిది కాదు. కనుక నేను జీవితంలో పులిచిన పిండి కొంచెమై ఉన్నను, అది ముద్దంతయు పులియజేయను. చూశారండి, అందుకనే మీరు అతిశయించుట మంచిది కాదు. పులిచిన పిండి కొంచెమయ్యున్నను ముద్దంతయు పాడు చేసి, కొంచెం అతిశయం మనలో ఉండా, గర్వం. ఇంకొక మాట చెప్పాలంటే గర్వము దానికి మూలవచనము కూడా కనబడుతూ ఉంటుంది. అందుకని కొంచెం గర్వం మనలో ఉంటున్నట్లయితే మన గర్వమును దేవుని బిడ్డలరా దేవుడు అణిచివేయనై ఉంటున్నాడు. కనుకనే దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలరా సభాపర్వతం మీద ఉంటున్నటువంటి తేజో నక్షత్రం వేకువ చుక్క అలాగనే అతిశయించింది. దేవుని కంటే నా సింహాసనము మరి ఎక్కువగా ఉండవలను అని చెప్పి నేను అనుకుని కొంచెం లోపల అతిశయించింది. అతిశయించినటువంటి ఆ సాతానుడు దేవుని బిడ్డలరా ఒకప్పుడు అది దేవుని దూతే, అతిశయించింది, చిన్న అతిశయము లోపల అతిశయించుకుంటున్నది. వెంటనే ఆకాశము నుండి నీవెట్లు పడితివి అని ఏస్కేల్ గ్రంథంలో, యిర్మీయా యెషయా గ్రంథంలో మనకు కనబడు అతిశయించింది. కొంచెం నేను మిన్నగా ఉంటే బాగుండు, దేవుని కంటే నా సింహాసనం పైన ఉంటే బాగుండు కదా అని చెప్పనని అనుకున్నది. వెంటనే తేజో నక్షత్రమా, వేకువు చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నిన్ను నేల మట్టు వరకు. చూశారండి, తేజో నక్షత్రం, వేకువ చుక్క, ఆకాశంలో వర్ధిల్లి దేవునితో సమానమై ఉన్నటువంటి స్థితిలో ఉంటున్నటువంటిది అది. మరి కొంచెము ఇంకా ఎక్కువగా నేను ఉంటే బాగుండు కదా అని చెప్పి నేను అతిశయించి, ఈ రోజుల్లో ఎందరు నీవు చూస్తున్నావు అతిశయిస్తున్నటువంటి వారు, ఇదిగో అది పడద్రోయబడింది, పతనం అయిపోయింది, నీవు పాతాళము వరకు నువ్వు ఎట్లా పడిపోతివి అన్నాడు. చూసారా, నేల మట్టుకును పాతాళము వరకును నువ్వెట్లు పడిపోతివి, కారణం అతిశయం. మనుషులలో ఈనాడు అతిశయము ఎక్కువ మనకు కనబడుతూ ఉంటున్నది. ప్రభు అంటున్నాడు నీవు అతిశయించటం మంచిది కాదు. సంఘానికి పౌలు గారు చెబుతున్నాడు నీవు అతిశయించుట మంచిది కాదు, నీలో కొంచెం పులిపిండి ఉన్నా ఆ ముద్దంతి అంటే జీవితం అంతా పాడైపోవును కదా. జ్ఞాపం చేసుకో ఒకసారి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పరిస్థితులను మనం జ్ఞాపం చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఈ విధమై ఉంటున్నట్టువి బైబిల్లో మనకు క్షుణ్ణముగా కనబడుచు ఉంటున్నట్లుగా గమనిస్తూ ఉంటున్నాము. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక
మొదటి అధ్యాయం 26-27 వచనములను మనం చదువుకొని చూంటున్నప్పుడు ఈ భాగం పౌలు గారు మరలా తిరిగి సెకండ్ టైం రిపీట్ చేస్తూ ఆ సంఘానికి ఈ విషయాలను అందిస్తున్నాడు. సహోదరులారా, మిమ్మను పిలిచినటువంటి పిలుపును బట్టి చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారయ్యను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండు నిమిత్తము జ్ఞానులను లోకములో ఉన్నటువంటి బలవంతులై ఉన్నటువంటి వారిని జ్ఞానులను బలశాలులను వీరులను శూరులను దేవుని బిడ్డలరా చిగ్గుపరుచుటకు బలహీనులై ఉన్నటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వింటున్నావా? నువ్వు పిలువబడినటువంటి పిలుపునకు బద్ధుడివై ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలరా ఇటు మరి దైవ సేవకుల్లో కూడా చాలామందిలో ఈనాడు అతిశయం అనుచున్నటువంటిది కనబడుతుంది. నేను చెప్పగలను, నేను మాట్లాడగలను అని చెప్పనని నేను పాడగలను అని ఈ విధమైనటువంటి రీతులలో నేడున్నటువంటి దైవ సేవకులలో కూడా ఈనాడు వచ్చినటువంటి యువతరము వచ్చింది. యువతరములో ఉన్నటువంటి యువకులై ఉన్నటువంటి దైవ సేవకులలో దేవుని బిడ్డలరా తమను తాము అలంకరించుకుంటూ తమను తాము గణపరుచుకుంటూ తమను తాము పొగడుకుంటూ మరి కనబడుచు ఉంటున్నారు, కానీ దేవుని యందు ఏమాత్రం కూడా విధేయత చూపించలేనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి యువతరమై ఉన్నటువంటి దైవజనులు ఒకసారి మీరు గమనించాలి. అతిశయించటం మంచిది కాదు. ఏం చూసుకొని నువ్వు అతిశయిస్తున్నావు? ఉండొచ్చు సంఘాలు, అలాగనే పరిచర్య కలిగి ఉండవచ్చు, అలాగనే సంఘస్థాపన నువ్వు చేసి ఉండవచ్చు, సంఘములు అలాగనే వ్యాప్తి చేసుకుని నీవు ఉండవచ్చు, అలాగనే ఎంతోమంది దైవ సేవకులను నీవు పోషించవచ్చు, అలాగనే అనాథులను పోషించవచ్చు, విడోచును నువ్వు పోషించవచ్చు. అయినప్పటికీ నువ్వు అతిశయించటం మంచిది కాదు. భూమి మీద నీకు కృప చూపుతున్నటువంటి దేవాది దేవుడై ఉన్నటువంటి ఆయనను బట్టే ఇదంతా దేవుని చిత్తము సంకల్పం అని చెప్పను నువ్వు అనుకుంటూ భావించుకుంటూ నీ జీవితంలో నీ పరిస్థితులు నీ పరిచర్యలో నువ్వు కొనసాగుతూ ఉంటూ ఉండాలి. భూమి మీద కృప చూపుచు నీతిని న్యాయం మనకు ఇచ్చుతున్నటువంటి ఆయనను బట్టి నువ్వు అతిశయించు. పౌలు అదే అంటున్నాడు ఇక్కడ 27 వచనములు కూడా చదువుకుంటూ వస్తే అదే మాట మనకు కనబడుతూ ఉంటున్నది. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, ఏ శరీరు దేవుని ఎదుట అతిశయింపకూడదు. గనుకనే మనం ఏ పాటి వారు దేవుని కంటే అతిశయించినటువంటి ఆ సర్పము ఆ సాతానుడు ఆది సర్పము అలాగనే అపవాది ఆ యొక్క లూసిఫర్ ఏమైపోయాడు అతిశయించి ఈనాడు కూడా చాలామంది పడిపోవుట జరుగుతుంది. ధన వ్యాపారములలో పడిపోవుట, స్త్రీ వ్యామోహములలో పడిపోవుట, జీవితములలో దేవుని బిడ్డలరా నియమ నిబంధన వాగ్దానములను విడిచిపెట్టేసి తనకున్నటువంటి సామర్థ్యతను బట్టి సంపాదనను బట్టి తనకున్నటువంటి పరిస్థితులను బట్టి అతిశయిస్తూ ఉంటున్నారు. కానీ నీకు కృప ఇచ్చినటువంటి వాడు దేవుడు, నిన్ను పోషిస్తున్నటువంటి వాడు దేవుడు, నీ పరిచర్ని వృద్ధి చేసినటువంటి వాడు దేవుడు, నిన్ను నీ యొక్క మరి పరిచర్యను ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నటువంటి వాడు దేవుడే, కానీ నీది కాదు. జ్ఞాపం చేసుకో. అందుకని అతిశయించుట మంచిది కాదు. అడపిమ్మట మనం చూస్తే జ్ఞాపం చేసుకుంటే దేవుని బిడ్డలరా మరి ఒక పాట పాడుట నేర్చుకున్నట్టు వాడు ఇక నేనే ప్రపంచ భూలోకంలో ఈ సమాజంలో ఈ సంఘములో అలాగనే ఈ స్థలములో నేనే పెద్ద సింగర్ని అని చెప్పనని రెండు భుజములను తడుముకుంటూ అటు ఇటు తిరుగుచు అతిశయిస్తూ ఉంటున్నాడు. దేవుడు తలుసుకుంటే నీ స్థితి ఏమవుతుందో ఒకసారి జ్ఞాపం చేసుకు. నువ్వేం పాటివాడు ఆయన కంటే గనుడుగా అని చెప్పను అనుకున్నట్టుకు దేవునికి ఇవ్వాల్సినట్టు స్థానం ఈనాడు దేవునికి ఇచ్చుటలేదు. మనుషుడు ఆయనను మహింపరచుటలేదు, తను తాను గణపరుచుకుంటున్నాడు, అతిశయించుకుంటూ ఉంటున్నాడు. నాకేంటండి ఇంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారు, అన్నీ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి అని చెప్పను అనుకుంటున్నావు. ఆయన కన్ను తెరిస్తే నీకున్నటువంటి అన్నీ కూడా సున్నా అవుతాయి. జాగ్రత్త,
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనములను మనము క్షుణ్ణముగా చదువుకుందాం. పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలను మీరు ఒకసారి బైబిల్ తీసి చదువుకోనండి, ఈ మాటలన్నీ కూడా వినండి. ఇప్పుడైతే మీరు గనికనే దేని యందు మనం అతిశయపడకూడదు, డమ్మములు గనికనే. డమ్మం అంటే మీకు తెలుసు వీడికి ఎంత అతిశయమో, వీడెంత డమ్మముగా కనబడుతున్నాడు, ఎంత డాంబీకముగా కనబడుతున్నాడు అని చాలామంది మనం చూసి అనేవారు ఉన్నారు. నీ ఎదుట అనకపోయినా నీ వెళుతున్నటువంటి వేలో నిన్ను అలాగని అనుకునిచున్నట్టు వారు సమాజంలో సొసైటీలో మనకు కనబడుతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, సంఘస్థులారా, విశ్వాసులారా, ఆత్మీయులారా, అలాగనే ప్రభు యందు భయభక్తులు కలిగినటువంటి భక్తులారా, మీరెవరై ఉన్నప్పటికీ కూడా నాకు అనవసరముగానే వాక్యానుసారముగా నేను చెబుతున్నాను, మీరు డమ్మముగా ఉండుట మంచిది కాదు. తర్వాత అంటూ పౌలు గారు అంటున్నాడు కదా యాకోబు రాసినటువంటి పత్రికలో, నెక్స్ట్ మనం చదువుకుంటూ వస్తే కాబట్టి గనికనే మేలయ్యున్నది చేయనెరిగి అలాగున చేయనటువంటి వారిని ఏమిటి, నువ్వు ఆలోచించు, నీ వారికేనా నీ అతిశయము? నైబర్స్ ఉన్నారు జాగ్రత్త, ఆలోచిస్తున్నావా? నీ ప్రక్కన ఉన్నటువంటి నైబర్స్, నీ గ్రామంలో ఉన్నటువంటి నైబర్స్, నీ వెలుపులు ఉన్నటువంటి నైబర్స్, అలాగే నీ మేరలో దాటి వెళుచున్నటువంటి సందర్భములలో ఉన్నటువంటి మరి దేవుని బిడ్డలారా, మరి వారందరిని కూడా నీ ఒక్కసారి ఆ నైవర్సును నీవు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నావా? నేను, నా పిల్లలు, నా తమ్ముళ్ళు, నా అన్నలు, నావారు ఇంతవరకైనా నీకున్నటువంటి ఇదిగో ప్రక్కన్నటువంటి వారు ఆలోచించి వారి ఎడల ఏం చేయించి ఉండాలంటున్నాడు ఇక్కడ. దేవుని యందు మేలైనది చేయనెరిగి అలాగున నీ వలన మేలు కలగాలని చెప్పి నేను ఆశిస్తున్నట్టు వారు ఎవరైనా సమాజంలో ఉండొచ్చు, కానీ అలాగున నీవు చేయలేకపోతే నీ ప్రసంగాలు వ్యర్థం, నీ బోధలు వ్యర్థం, నీ యొక్క జీవితం అంతా కూడా వేస్ట్ అన్నమాట అని బైబిల్ చెబుతూ ఉంటున్నాను. నేను చెప్పే మాటలు కాదు, ఇవి నా మాటలు కాదు. కనుకనే సామెతల గ్రంథంలో ఒక మాట అన్న, మేలైనది చేయనెరిగి అలాగున చేయనటువంటి లేని వానికి ఏం కలుగుతుందంట? పాపము. సామెతల గ్రంథంలో 3:27 అంటున్నాడు కదా, మేలు చేయుట నీ చేతనై ఉన్నప్పుడు దానిని ఆశించినటువంటి వారికి చెయ్యి మేలు, ఆశించినటువంటి వారికి చెయ్యి మేలు. అలాగని మనం చేయలేకపోవటం పాపం. మనకి మన ప్రసంగాలు వేస్ట్ కదా, మనకున్నటువంటి బోధలు వేస్ట్ కదా, మనకున్నటువంటి ఏమున్నప్పటికీ అవి వేస్టే కదా. అందుకని నువ్వు అతిశయించటం మంచిది కాదు, జాగ్రత్త. ఈ ప్రసంగాన్ని వింటున్నటువంటి నీ జీవితంలో కన్వర్షన్ నువ్వు చెందాలి. ఇంకా చాలామంది కన్వర్షన్ చెందాల. అందుకనే దేవుని యొక్క కృప మనకు దూరముగా కనిపెడుతూ ఉంటున్నది. ఒక్కొక్కసారి బైబుల్ ఇలా ఆగున మరొకసారి మనకు జ్ఞాపకం అవుతూ ఉంటున్నది ఆలోచన చేస్తే, మొదటి 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 18వ వచనమును మనము చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 18వ వచనమును మనం చదువుకుంటూ వస్తే, అనేకులు కనుక నేను శరీర విషయములలో అతిశయం, శరీర విషయము శరీర విషయములలో అతిశయం అనేకులు, ఒకరిని కాదు ఇద్దరిని కాదు, ఇందులో మన అందరం కూడా ఉండి ఉండొచ్చు, అందరూ ఉండి ఉండొచ్చు. శరీర విషయములు, శరీర యోగభోగాలు, దీనిని మనం చూసుకుని అతిశయిస్తూ ఉంటున్నాం. మనకున్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి ప్రేమను బట్టి మేడలు ఇచ్చినా, మిద్దెలు ఇచ్చినా, మంచి ఆ ఫుడ్ ఇచ్చినా, మంచి ధనధాన్యాలు ఇచ్చినా, మంచి గౌరవం ఇచ్చినా, ఇదంతా కూడా దేవా నీ చిత్తము అని మనం ఎప్పుడైనాను ఆయన సన్నిధులను మోకరించి ప్రార్థించి ఉంటున్నామా? ఏ శరీరయును చదవండి, అనేకులు శరీర విషయములలో అతిశయిస్తున్నారు కనుక, తర్వాత
మీరు మీరు వివేకులై ఉండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు. ఒకడు మిమ్మను దాస్యమునకు లోబరిచిన తన్ను గొప్ప చేసుకుని నను కొట్టినను సహించుచు ఉంటున్నారు. పౌలు గారు రాస్తున్నాడు, ఇలాగను పౌలు గారు ఆశ్రయించాడు వాటి. అందుకని ఏ శరీరం అతిశయించటం మంచిది కాదు. జాగ్రత్త, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలను. గలతీలకు రాసినటువంటి పత్రిక 6:13-14 మనం చదువుకుందాం. గలతీలకు రాసినటువంటి పత్రిక, అయితే వారు సున్నతి పొంది ఉన్నట్టు వారైన కోరుచున్నాను, అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువ యందు తప్ప. చూసారా పౌలు గారి యొక్క తీర్మానం, సిలువ యందు తప్ప మరి దేని యందును నేను అతిశయించుటలేదు. పౌలు గారి తీర్మానం అది కావాలి నీకు ఈరోజు. కనుకనే నేను అతిశయిస్తూ ఉంటున్నాను, కానీ దేని యందు? సిలువ యందే. మరి నువ్వు సిలువ యందు అతిశయిస్తున్నావా? పాట పాడుతూ ఉంటావు, కానీ సిలువ యందు తప్ప మరి దేని యందును నీ జీవితము దేవునితో మమేకమై ఉండకూడదు. నువ్వు సిలువను మోస్తూ ఉండాలి, గమ్యం చేరుతూ ఉండాలి. ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిలో ఆగమనంలో నువ్వు ఎత్తబడుచు ఉంటూ ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, గలతీలకు రాసినటువంటి పత్రిక 6:3-4 చదువుకొని మనము ఈ సమయమున ఈ సబ్జెక్టును ముగించుకున్నట్టుకు సిద్ధపడదాం. ఎవడైనను ఒట్టివాడయ్యుండి తాను ఎన్నికయ్యున్నట్టు వానని ఎంచుకొనుచు ఉంటున్న ఎడలా తన్ను తానే మోసపుచ్చుకొను. ప్రతివాడును తాను చేయు పనిని ఏం చేస్తూ ఉండాలి? పరీక్షించుకుంటూ ఉండాలి. ప్రతివాడు తాను చేస్తున్నటువంటి పనిని పరీక్షించుకుంటూ ఉండాలి. మంచి చేస్తున్నాను చెడు చేస్తున్నాను అని నీ స్వపరీక్ష నువ్వు చేసుకుంటూ అతిశయించు. నిన్ను గురించి కాదు, నువ్వు చేసే పని, నువ్వు ఏం చేస్తున్నావు అన్నది ఒకసారి రెక్టిఫై చేసుకో. జీవితాన్ని మార్చుకో, పరిస్థితులను మార్చుకో. అతిశయించినటువంటి నెబుకద్నెజరు గడ్డను మేయించాడు. దానియేలు గ్రంథం ఆఖరిగా దానియేలు గ్రంథంలో మనం చదువుకుంటూ వస్తే దేవుని బిడ్డలారా 5:20 మనం ఒక మాట చదువుకుంటూ వస్తే మనకు కనబడుతూ ఉంటున్నది దానియేలు గ్రంథంలో. అయితే అతడు అదే ఎక్కడండి అతిశయము ఈ రోజులో? మనస్సును అతిశయించి బలత్కారం చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతనిని తీసివేసిన. జాగ్రత్త, హృదయమును అతిశయించి. ఎప్పుడైతే నెబుకద్నెజరు మహారాజు కనబడుతూ ఉంటున్నాడో అతని యొక్క అతిశయమును తీసివేసి, హృదయమును తీసివేసి అతనిని అడవికి పంపించి గడ్డి మేయించి మానవుని యొక్క మనసు మరలా వచ్చినంత వరకు నెబుకద్నెజరును అతని వంశమును అతని గోత్రమును అలాగనే మాది పారసీకుల యొక్క పరిస్థితులు రాజులను కూడా దేవుని బిడ్డలారా అతిశయించి వారు మట్టి పాలైపోయి ఉంటున్నట్లుగా చూస్తున్నా. ఒకవేళ నీళ్ళు ఏమన్నా అతిశయం ఉంటే తీసేసుకో. ప్రభు సన్నిధిలో ప్రార్థించు, ఆశీర్వాదములు పొందుకో. దేవుని సన్నిధిలో దేవుడి కొద్ది మాటలను మన వెనుకడలో తండ్రి దీవించి ఆశీర్వదించునుగాక. రానయ్యున్న దినాలలో మరికొన్ని విషయాలను బైబిల్ కలగా మనం నేర్చుకున్నట్టుకు సిద్ధపడదాము. ఈ మాటలు ప్రభు సన్నిధులు మన వెనుకటలు నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడ వందనాలు, ఈ మాటలు వినిన ప్రతి వారిని కూడా దేవా నిండారుగా మీరు దీవించండి, ఆశీర్వదింపదాయించండి. ఆత్మీయమైనటువంటి అనుభవాలు కలిగినటువంటి బిడ్డలుగా ఎందులోనూ మేము అతిశయించుకోకుండా నాయన కృప చూపిస్తున్నటువంటి వారు మీరై ఉన్నారు. నీ కృపకు మేము పాత్రులుగా ఉండి మీ ఆశీర్వాదమును పొందే ధన్యత అందరికీ ఈ మాటలు వినని ప్రతి వారికి దాయచేయమని యేసునామమును బట్టి వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడై ఉన్న యేసుక్రీస్తు వారి కృప నుండి పరిశుధాత్మిక అన్యోన్య సహవాసం ఆదరణ ఆశీర్వాదం మనకును ఆయన ప్రేమిస్తున్న బిడ్డలకు ప్రభువచ్చినంత వరకు సదాకాలము సమాధానం తోడు నీడగా ఉండి నడిపించి వర్ధలింప దాయచేయును గాక. అందరిని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు.